యాదాద్రి భువనగిరి జిల్లా రాచాపేట మండలంలోని బొందుకూల గోధుమకుంట గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుల్లో ఎలాంటి వసతులు లేకుండా వినియోగదారులకు ఇబ్బందులుగా మారుతున్నాయంటూ పలువురు ఆరోపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ చౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. లైన్ ఒకటే చేయగలరు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి వారి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి ఆయన చేసినటువంటి ఆశయ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ రాష్ట్ర ప్రజలు ఏనాటి కూడా మర్చిపోరు. ఆయనే సజీవంగా చనిపోయింది కానీ ఆయన ప్రజల గుండెల్లో బతికే ఉండడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోసం 7 గంటల ఉచిత విద్యుత్ అయితే విద్యుత్ బకాయిలు తీసేయడం కానీ, తర్వాత ధాన్యం యొక్క రేట్లు పెంచడం కానీ రైతాంగానికి పూర్తి మద్దతు చేసి వారిని మంచి దారిని అందించే గొప్ప వ్యక్తి. ఇలా విద్యార్థులే కావచ్చు, ఫీజుల మీదే కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 104 108 ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సంక్షేమ పథకం అందే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. దివంగత నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ కూడా ఆ మహనీయుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లిన గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారు, విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితేనేంది, పేదల సంక్షేమం కోసం వృద్ధాప్య పింఛన్లు అయితేనేమి, రూపాయి కిలో బియ్యం అయితేనేమి, ఇలా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లిన గొప్ప నేత మంత్రి గారు, దివంగత నేత మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో వారి జన్మ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు స్థానిక అంబేద్కర్ పూడలో వారికి నివాళులర్పించడం జరిగింది. అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారికి హుస్నాబాద్తో కూడా వారికి సంబంధాలు ఉండడం జరిగింది. గతంలో పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడున్నటువంటి ప్రాంత ప్రజల ఒక మనోభావన విమృతం గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టుకు తన బీజం వేయడం జరిగింది. తన కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడున్నటువంటి గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టు కూడా ఒక 60% ఉన్నటువంటి పనులు పూర్తి స్థాయిలో జరగడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆనాటి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న గారు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా కూడా ఇక్కడ విద్య వైద్యంతో పాటు కూడా అనేకమైనటువంటి ఇక్కడ స్థానికంగా తన పిల్లలు కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ అలాగే బస్దీప విషయంలో కూడా కానీ అనేకమైనటువంటి కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాంతానికి నేరుగా రాజశేఖర్ వారి ద్వారా లబ్ధిపొందడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అలాగే చివరి వరకు కూడా తన చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వారి ఆశయాలు కూడా ప్రతి ఒక్కరి నిస్వార్థమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్త కొనసాగించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తను ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి కానప్పుడు పాదయాత్రలో బస్యాత్రలో ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేకంగా ఇక్కడ అభివృద్ధి కోసం ఒక రోజు మొత్తం ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడ వచ్చి సెంట్రల్ స్కూల్ ఫౌండేషన్లు వేసి తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్దలు మాజీ సాధన సభ్యులు బొమ్మెంకన్న గారి ఇంట్లో ఆయనకు ఎన్నో ముఖ్యమంత్రిగా ఉండి సౌకర్యాలున్నా అవి తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు అవసరాలున్న వెంకన్న గారి ఇంట్లో ఒక రోజు గడపడం జరిగింది. అంటే ఆయన ఒక మానవతవాది, ఒక స్నేహానికి విలువనిచ్చే వ్యక్తి అని చెప్పడానికి కానీ నిదర్శనాలని మీ దృష్టికి తీసుకుని వస్తాం. ముఖ్యంగా హుస్నాబాద్కు ఆయనకు వినలేని అనుబంధం ఉంది. హుస్నాబాద్కు 7/9/2007 సంవత్సరం ఫౌండేషన్ వేసింది. ఈ సంవత్సరానికి 15 సంవత్సరాలు అవుతా ఉంది. మరి గౌరెడ్డి గండిపేలి కూడా మన ప్రాజెక్టులు తర్వాత అవలాపూర్ ప్రాజెక్టు అది 3 మొత్తం ఎక్కడ నడుస్తూ ఉన్నాయి. గండిపేలి ప్రాజెక్టు అవలా అయిపోయింది. తర్వాత ప్రత్యేకంగా గౌరెడ్డి ప్రాజెక్టు ఎక్కడదక్కడ నిలిచిపోయింది. తర్వాత అవలాపూర్ ప్రాజెక్టు రూపురేఖలు మారిపోయినాయి. దీన్ని మరి చేయాల్సిన అవసరం ఉండగా ఏదైతే సిద్దిపేటలో 4 ప్రాజెక్టులు కట్టుకున్నాం. మరి సిద్దిపేట జిల్లా కోహెడ సబ్స్టేషన్ ఎదుట వ్యవసాయానికి కరెంట్ కోతలు, విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పాటు గృహ వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిందాబాద్.
రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ఇంటింటికి రాలని రగాలు వాళ్ళకి కేసీఆర్ గారు, వాళ్ళ కుమారుడు కేటీఆర్ గారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కోడా మండలంలో రైతాంగం విషయం చూసుకుంటే 24 గంటలు కరెంట్ దేవుడేరు. 9 గంటలు కూడా అందులో 6-7 గంటలు మాత్రమే నాణ్యమైన కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఒక రైతు కూడా ఇప్పుడు అసలే రైతు నాటేసుకున్నటువంటి సీజను, ఆ సీజన్ కూడా వాళ్ళకు వాటర్ పెట్టుకున్నామంటే కూడా వాటర్ లేనటువంటి పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంది. అలాగే ఎప్పుడు ఉంటుందో కరెంట్ తెలుస్తలేదు, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. రైతుల పరిస్థితి అట్లే ఉంది, ఇళ్ళకి ఇచ్చే పరిస్థితి అట్లే ఉంది. చెప్పడం మాత్రం ఓ పెద్దగా మొత్తం అది బ్రహ్మాండం ఏదో బదిలైనట్లెక్క మొత్తం ఒక అడ్వర్టైజ్మెంట్కు అడ్వర్టైజ్మెంట్ ప్రచారాలు, గ్లోబల్ ప్రచారాలు అవి చేసుకోవడానికి తప్ప, వేరే ఇతర పార్టీలు తిట్టడానికి తప్ప ఆయన చేసింది శూన్యం. ఆయన బంగారు తెలంగాణేమో కానీ మొత్తం ఊర్లవాడి తెలంగాణను తయారు చేసిందని చెప్పని, పొందబెట్టి తెలంగాణ తయారు చేసింది కేసీఆర్ అని చెప్పని, ఆయన ప్రజలందరూ పొందబెట్టాలని చెప్పని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ గారు నాణ్యమైన కరెంట్ రైతులకు అందించాలి, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో హుస్నాబాద్, కోహెడా, అక్కనపేట మండలాల్లో మన ఊరు మనబడి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వడతల సతీష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధించి ఈ సమావేశం చెప్పండి. వచ్చే కోర్సెస్ ఆ గురించి మేము మొదలు పెడతాం. సో ఈ రివ్యూ కార్యక్రమం స్టార్ట్ అయిన ద్వారా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఈ రివ్యూ మీటింగ్ ఏ పద్ధతిలో జరగాలి చెప్పడానికి కోరుతాం. 60 రూపీస్ ప్లస్ 400 560 కడుతున్నాం సార్. మరి మీర్జాపూర్ విలేజ్లో 40 సార్. మరి కోరడా విలేజ్ సరిగా ప్రాంతమైనది సార్. ఇందులో మనకు ఆగి అమౌంట్ పెట్టాలంటే నాకు ఇబ్బంది అదే విషయాన్ని మన చైర్పర్సన్ గారు కూడా చెప్పడం జరిగింది, చూద్దామన్నారు వాళ్ళు. అమౌంట్ కూడా మన 10% అమౌంట్ కూడా మనకు మాట్లాడండి. పెండింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడాలని కూడా కోరడం జరిగింది. దాంట్లో ఆర్ఎండి, పిఆర్, స్కూల్స్ వద్ద మనకు మనబడి కార్యక్రమం స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇరిగేషన్ ఇవి కూడా చేయాలని చెప్పి కలెక్టర్ కోరడం జరిగింది. ఆ విధంగా ఇవాళ ముఖ్యంగా మనకు 60 బెడ్లు నీళ్ళు ఏదైతే పెండింగ్ ఉంది, మనం ఇక్కడ దాదాపు 360, ఆ తర్వాత మనకు 240 దాదాపు 540 కనుక ఇక్కడ పెండింగ్ ఉంది. మనకు హౌసెస్ 700 హౌసెస్ దాని గురించి మాట్లాడటానికి ఎన్ని కన్సెప్ట్ ఉంటుంది, ఎన్ని మార్గలు వేస్తామని చెప్పి ఒక
విషయం మనం మాట్లాడుతుంది. అదేవిధంగా ఆర్ఎండీ రోడ్స్ కూడా ఇంకా మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ మాట్లాడుతున్నాం. అది కాకుండా పిఆర్ వచ్చి పెండింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, వాళ్ళు కూడా మనం చేస్తాము. ఈ రెండు కూడా విషయాలు కాబట్టి మనకు వచ్చిన మన ఊరు మన బడి కార్యక్రమం ఇంతవరకు మనకు మనకు ఇంతవరకు ప్రజలకు సంబంధించిన ఇంకెంత చేయాలని కూడా విషయం మనం మాట్లాడుకుంటాం. ఇరిగేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, ముఖ్యమైన ఇష్యూస్ అని కూడా మనం డిస్కస్ చేయొచ్చని చెప్పి చేయొచ్చని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మొత్తం కలెక్టర్ గారు ఈ స్టార్ట్ చేయాలని కోరుతున్నాం.